వార్తాలోకంకి స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు ఏడు రోజుల్లోనే కోవిడ్ టీకా దేశవ్యాప్త పంపిణీకి మేం సిద్ధం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయేలా కొనసాగుతున్న గొప్ప కార్యక్రమం ఇళ్ల పట్టాల పంపిణీ జిల్లా కలెక్టర్లు ఎస్పీలు జేసీలతో స్పందన సమీక్షలో సీఎం జగన్ యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు జనవరి పది నుంచి నలభై ఐదు రోజుల్లో పూర్తి చేయాలి జిరాక్స్ కాపీలే కాలేజీలకు ఇవ్వండి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎంసెట్ అడ్మిషన్ల కన్వీనర్ సూచన వెన్నెల కంటి ఇక లేరు భోజనానంతరం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి బర్డ్ ఫ్లూ అంటే అది మనుషులకు సోకుతుందా ఆక్టోపస్ అమ్ముల పొదిలో ఆధునిక అస్త్రాలు ఉగ్ర మోకలపై పోరుకు సాంకేతిక ఆయుధాలు మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు వాసవ్య మహిళా మండల సేవలను అభినందిస్తూ యుఎస్ కాన్సులేట్ జనరల్ డేవిడ్ మేయర్ బోరిస్ జాన్సన్ భారత పర్యటన మూడో రేపటి మహిళల్లో పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి ఈరోజు వార్తల్ని చూద్దాం ఏడు రోజుల్లోనే కోవిడ్ టీకా దేశవ్యాప్త పంపిణీకి మేం సిద్ధం కరోనా టీకాల అత్యవసర వినియోగానికి ఔషధ నియంత్రణ సంస్థ అనుమతించిన నేపథ్యంలో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది దేశవ్యాప్తంగా టీకాల పంపిణీకి మరో ఏడు రోజుల వ్యవధి సరిపోతుందని ఆ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మంగళవారం ఢిల్లీలో వెల్లడించారు ఆక్స్ఫోర్డ్ ఆస్ట్రాజెనికాకు చెందిన కోవిషీల్డ్ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకాలకు భారత ఔషధ నియంత్రణ సంస్థ ఈ నెల మూడున అత్యవసర వినియోగ అనుమతులు జారీ చేసిన విషయం తెలిసిందే ఆరోగ్యశాఖ సన్నద్ధతను బట్టి ఈ నెల పదమూడవ తేదీ కల్లా పంపిణీని చేపట్టగలదు అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయం మేరకే తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామని రాజేష్ భూషణ్ స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయేలా కొనసాగనున్న గొప్ప కార్యక్రమం ఇళ్ల పట్టాల పంపిణీ జిల్లా కలెక్టర్లు ఎస్పీలు జేసీలతో స్పందన సమీక్షలో సీఎం జగన్ ఇప్పటివరకు తొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిది వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో స్థలాల పంపిణీ మౌలిక వసతులపై కలెక్టర్లు దృష్టి సారించాలి కేసుల పరిష్కారం కాగానే మిగిలిన వారందరికీ ఇళ్ల స్థలాలు పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయేలా గొప్ప కార్యక్రమం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు లబ్ధిదారుకి నేరుగా ఇంటి స్థలం పట్టా అందించడమే కాకుండా ఆ స్థలం ఎక్కడ ఉందో కూడా వెంటనే చూపిస్తున్నామని అందుకే ఇళ్ల స్థలాల పంపిణీ ఇళ్ల నిర్మాణం ప్రారంభ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై వరకు పొడిగిస్తున్నామని స్పష్టం చేశారు ఇప్పటివరకు ముప్పై తొమ్మిది శాతం ఇళ్ల స్థలాల పంపిణీ పూర్తయిందన్నారు పదిహేడు వేలకు పైగా ఉన్న వైఎస్ఆర్ జగనన్న కాలనీలకు గాను తొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిది కాలనీల్లో ఇళ్ల స్థలాల పంపిణీ జరిగిందని మిగిలిన వాటికి కూడా ఆయా లేఅవుట్లోనే ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పారు పెండింగ్ కేసులు వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలన్నారు యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు జనవరి పది నుంచి నలభై ఐదు రోజుల్లో పూర్తి చేయాలి పలు అభివృద్ధి పనులపై స్పందన సమీక్షలో కలెక్టర్లు ఎస్పీలు జేసీలతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు వందల అరవై కోట్ల రూపాయలతో మరమ్మతులకు పదిలోగా టెండర్లు పూర్తి చేయాలి మరో రెండు వేల కోట్ల రూపాయల రుణం మంజూరుకు చర్యలు తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలతో తొమ్మిది వందల పదిహేను కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు పన్నెండు వేల కోట్ల రూపాయలతో కొత్త రోడ్ల పనులు మంజూరు ఇందుకోసం వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలి ఆర్బీకేల పరిధిలో బహుళ సదుపాయాల కల్పన కోసం నెలాఖరుకు భూమి సమకూర్చాలి జిరాక్స్ కాపీలే కాలేజీలకు ఇవ్వండి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎంసెట్ అడ్మిషన్ల కన్వీనర్ సూచన తుది విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యాకే ఫీజులు చెల్లించాలి తరగతుల క్యాలెండర్ విడుదల నేటి నుంచి క్లాసులు క్లాసుల నిర్వహణలో కోవిడ్ ప్రోటోకాల్ పాటించేలా ఆదేశాలు ఏపీఎంసెట్ ఇరవై ఇరవై ద్వారా వివిధ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీలో చేరే సమయంలో సర్టిఫికెట్లకు సంబంధించి జిరాక్స్ కాపీలు మాత్రమే సమర్పించాలని అడ్మిషన్ల కన్వీనర్ సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ ఎంఎం నాయక్ కోరారు ఈ మేరకు విద్యార్థులకు జారీ చేసిన అలాట్మెంట్ ఆర్డర్లో పలు సూచనలను పొందుపరిచారు వెన్నెల కంటి ఇక లేరు ప్రఖ్యాత సినీ గీత రచయిత వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ గుండెపోటుతో మంగళవారం చెన్నైలో కన్ను మూశారు ఆయన భౌతిక కాయాన్ని సాలి గ్రామంలోని స్వగృహంలో ఉంచారు ఇక్కడ ఏవిఎం శ్మశాన వాటికలో బుధవారం సాయంత్రం ఐదు గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు నెల్లూరు వాస్తవ్యులైన వెన్నెలకంటి రాజేశ్వర్ ప్రసాద్ దివంగత గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సహాయంతో చెన్నైలో అడుగుపెట్టారు పెట్టారు సినీ ఆకాశంలో రచయితగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు సాహిత్యంలో ఏ అంశం తీసుకున్నా అనర్గళంగా విశ్లేషించే వెన్నెల కంటి మంగళవారం మధ్యాహ్నం భోజనానంతరం స్వగృహంలో అకస్మాత్తుగా గుండిపోటు రావడంతో కన్ను మూశారు ఈ సమాచారం సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది వీరి మరణంపై సీఎం జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు బర్డ్ ఫ్లూ అంటే ఇది మనుషులకు సోకుతుందా పక్షులకు వచ్చే జలుబు ఏవియన్ ఇన్ఫ్లుయింజా టైప్ ఏ వైరస్లు వ్యాధి కారకాలు కోవిడ్ నైన్టీన్ కారక కరోనా వైరస్లో మాదిరిగానే ఈ వైరస్లోనూ పలు రకాలు ఉన్నాయి తక్కువ ప్రభావం చూపేవి కొన్ని అధిక ప్రభావం చూపేవి మరికొన్ని రెండో రకం వైరస్లు కోళ్లు ఇతర పక్షులకు తీవ్రస్థాయిలో ప్రాణ నష్టం కలిగిస్తాయి కోళ్లు బాతులు హంసలు నెమళ్ళు కాకులు వంటి పక్షులపై బర్డ్ ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇక ఇది మనుషులకు సోకుతుందా మనుషులకు బర్డ్ ఫ్లూ సోకే అవకాశాలు అరుదు కానీ హెచ్ ఫైవ్ హెచ్ సెవెన్ హెచ్ నైన్ రకాల వైరస్లు మాత్రం మనుషుల్లోకి ప్రవేశిస్తాయి వైరస్ సోకిన పక్షులను తాకడం వాటి స్రావాలతో కలుషితమైన ఉపరితలాలను ముట్టుకోవడం ద్వారా మనుషులకు వ్యాధి వచ్చే అవకాశం ఉంది బాగా వండిన కోడిగుడ్లు చికెన్లతో వ్యాధి సోకే అవకాశాలు లేవు జ్వరం దగ్గు గొంతు నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కడుపు నొప్పి వాంతులు అతిసారం గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి కొంతమందిలో న్యూమోనియా శ్వాస సమస్యలు మరణము సంభవించవచ్చు మనుషుల నుంచి ఇతరులకు బర్డ్ ఫ్లో సోకదు ఇక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బాగా ఉడికించిన తర్వాత మాత్రమే చికెన్ గుడ్లు వంటివి తినాలి ఉడికించని పక్షి మాంసాన్ని ఇతర ఆహార పదార్థాలకు దూరంగా ఉంచడం మేలు పౌల్ట్రీ రంగంలో పనిచేసేవారు వ్యక్తిగత శుభ్రతను ఖచ్చితంగా పాటించాలి ఆక్టోపస్ అమ్ముల పొదిలో ఆధునిక అస్త్రాలు ఉగ్ర మొక్కలపై పోరుకు సాంకేతిక ఆయుధాలు ఉగ్ర మొక్కలపై పోరాటానికి ఏర్పాటిన ఆంధ్రప్రదేశ్ ఆక్టోపస్కు ప్రత్యేక గుర్తింపు ఉంది అర్బన్ వార్ఫేర్ మెలుకోలు నైపుణ్యాలు యుద్ధతంత్రాలు దీని కమాండాలకు సొంతం వీరు ఉపయోగించే ఆయుధాలు కూడా ఎంతో వ్యూహాత్మకమైనవి భద్రతా బలగాల సిబ్బంది జాడ తెలియకుండా శత్రువుల కదలికలు పసిగట్టగలిగే కాల్పులు జరిపే ఆయుధాలు మొదలుకొని ఆధునిక సాంకేతికత మిళితమైన పరికరాలు ఆక్టోపస్ అమ్ములు పొదిలో చేరాయి మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు మహిళలు ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడుతూ వారికి వెన్నంటే నిలిచిన వాస్తవ్య మహిళా మండలి సేవలు అభినందనీయమని పబ్లిక్ అఫైర్స్ అధికారి యుఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ డేవిడ్ మేయర్ అన్నారు మంగళవారం బెన్ సర్కిల్లోని వాసవ్య మహిళా మండలిని ఆయన సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సంస్థతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని రాబోవ కాలంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు అనంతరం ఆయన వాసవ్య చిన్నారులతో ముచ్చటించారు ఉషా శిలాయి వారు అందించిన కుట్టు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అభ్యర్థులకు ధ్రువపత్రాలు ఉచితంగా మిషన్లు అందజేశారు వాసవ్య మహిళా మండలి అధ్యక్షులు డాక్టర్ బొల్లినేని కీర్తి డాక్టర్ సమరం దీక్ష వాస్తవ్య సెక్రటరీ రష్మి మహిళా మిత్ర సభ్యులు తదితరులు పాల్గొన్నారు బోరిస్ జాన్సన్ భారత పర్యటన వాయిదా కొత్త కరోనా కేసులు ఉధృత రూపం దాల్చడంతో తాను భారత్ గణతంత్ర దిన వేడుకలకు హాజరు కాలేకపోతున్నానని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు భారత ప్రధాని మోదీతో మంగళవారం ఆయన ఫోన్లో మాట్లాడారు కాగా బ్రిటన్లో ఫిబ్రవరి వరకు లాక్డౌన్ విధించారు నేటి నుంచి అది అమల్లోకి వస్తుంది ఇదే మంచి తరుణం జోరు మీద టీమిండియా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు రేపటి నుంచే మయాంక్ స్థానంలో రోహిత్ ఓటమి తర్వాత పుంజుకోవడం ఎంత ముఖ్యమో విజయం తర్వాత అప్రమత్తంగా ఉండటం అంతే ముఖ్యం అడిలైట్ షాక్ తర్వాత టీమిండియా బలంగా పుంజుకుంటే కోహ్లీ లేని భారత జట్టును తక్కువగా అంచనా వేసి బోల్తా కొట్టింది ఆసీస్ ఇప్పుడు ఇరు జట్లు సమాన స్థితిలో ఉన్నాయి తొలి టెస్టు తర్వాత ఆశీస్లా విజయాన్ని తలకెక్కించుకోకుండా తీవ్రత కొనసాగిస్తూ ఆతిథ్య జట్టును మరో దెబ్బ కొట్టి సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లడం టీమిండియా ముందున్న కర్తవ్యం ఆస్ట్రేలియాలో భారత్ కొంచెం అనుకూలంగా ఉండే వేదికైన సిడ్నీలో ఈ మ్యాచ్ జరగబోతుండటం కలిసొచ్చే అంశం చివరి టెస్టు పేసర్ల స్వర్గధామం గబ్బాలో కాబట్టి కంగారులకు సిడ్నీలో అవకాశం ఇస్తే సిరీస్పై ఆశలు వదులుకోవాల్సిందే మరి జోరు మీదున్న రహానేస్ సేనా మూడో టెస్ట్లో ఏం చేస్తుందో రేపు నుంచి చూద్దాం మహిళల్లో పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి శారీరక శ్రమ లేకపోవడం ఆఫీసుల్లో ప్రయాణంలో గంటలు కొద్దీ కూర్చుని ఉండటం ఎక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు తీసుకోవడం వల్ల మహిళల్లో పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది ఈ పరిస్థితుల్లో మార్పు రావడానికి ఏం చేయాలో చూద్దాం రోజు ఎనిమిది గంటలు హాయిగా నిద్రపోవాలి అరగంటైనా శారీరక శ్రమ చేయాలి వారానికి మూడు సార్లు ఏరోబిక్ ఎక్సర్సైజులు మిగతా రెండు రోజులు బరువు ఎత్తే శక్తినిచ్చే వ్యాయామాలు ఖచ్చితంగా చేయాలి ఆహారం విషయానికి వస్తే చక్కెర బెల్లం స్వీట్స్ కేక్స్ లాంటి తేలికగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్ల వాడకం తగ్గించాలి పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే పాలిష్ బియ్యం అటుకులు తగ్గించాలి వీటి స్థానంలో తాజా కాయగూరలు ఆకుకూరలు పండ్లు తీసుకోవాలి అన్నం మాత్రమే తినాలనుకుంటే తీసుకుంటున్న మొత్తాన్ని కాస్త తగ్గించి ఆ స్థానంలో పప్పు దినుసులు గుడ్డు సోయా నగ్గెట్స్ ఆకుకూరలు వినియోగం పెంచాలి ఆహారంలో ఒక పూట తృణధాన్యాలు అంటే జొన్నలు సజ్జలు రాగులు సాములు వాడటం మొదలు పెట్టాలి మరో పూట పూర్తిగా పప్పు దినుసులతో మాత్రమే చేసిన పదార్థాలను అంటే పెసరట్టు అడై గుగ్గిళ్ళు లాంటివి తీసుకోవాలి ఇలా మూడు నెలల పాటు చేస్తే పొట్ట తగ్గుతుంది ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తల్ని చూద్దాం నేడు సీజేగా జస్టిస్ గోస్వామి ప్రమాణం ప్రమాణం చేయించనున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉన్నత విద్యలో నాలుగు కొత్త కోర్సులు ఈ ఏడాది నుంచి పది నెలల ఇంటర్న్షిప్తో నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడి నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోసం ఒక ఏడాది పీజీ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు బ్రిటన్లో ఫిబ్రవరి వరకు లాక్డౌన్ నేటి నుంచి అమల్లోకి విద్యా సంస్థలన్నీ బంద్ ఇల్లు కదిలి బయటకు రావద్దు ప్రధాని జాన్సన్ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ పరిధిలో సంవర్ధక మత్స్య డైరీ పాలిటెక్నిక్ డిప్లొమాలో ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రిజిస్టార్ టి మాధవరావు తెలిపారు ఇరవై తొమ్మిది నుంచి బడ్జెట్ సమావేశాలు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సు నూతన సంవత్సరం దినోత్సవమైన జనవరి ఒకటిన ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల నాలుగు మంది శిశువులు జన్మించారు ఇందులో ప్రథమ స్థానం భారత్దే మన దేశంలో యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది కన్ను తెరిచారు మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తాలోకంలో కలుద్దాం థ్యాంక్ యూ ప్రతిరోజు వార్తా విశేషాల కోసం డాక్టర్ సమరం న్యూస్ ఛానల్ వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి